వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెండు సంచులు ముందు పెట్టుకున్నాము, ఏంది అనుకుంటున్నారు కదా. మనం ఆల్రెడీ వీడియో పెట్టినాం కూడా షాప్లో ఎలా ఏమేమి కొన్నాం అనేది. మళ్ళీ తర్వాత కూడా కొన్ని కొన్నామన్నమాట. మనం యాక్చువల్గా బిల్ 3000 అయిందన్నాం, కానీ ఆడ మనం చూపించింది 2450 రూపాయలు మాత్రమే. ఇంకా మిగతావి కొన్ని కొన్నామన్నమాట, అవి యాడ్ చేయలే. ఇంకొకటి ఏంటంటే ఆడ సరిగ్గా చూపినిగ్గు లేదు రోడ్డు మీద, కాబట్టి ఘోర ఎక్కువ ఉంది. ఇక్కడ క్లియర్గా చూపిద్దామని ఇప్పుడు వీడియో మొదలు పెట్టాను. మేము ఈ సామాను అంతా తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాం కదా, ఇంటికి వచ్చినప్పుడు కూడా వీడియో తీసినాము. తక్కువ డిస్టెన్సే కానీ, బట్ ఏంటంటే మామూలుగా మనకి సరుకులు ఇప్పించిన సబ్స్క్రైబర్ ఏమన్నారంటే ఆటో తీసుకొని పోండి, మా అంటే 100 రూపాయల కంటే ఎక్కువ అవుతుంది అన్నారు. కానీ నేనేమన్నా అంటే, సపోజ్ యాక్చువల్గా బాగా డబ్బు ఉన్న వాళ్ళకి అనుకో కార్లను ఆటోలను పోతారు. మనం ఏందబ్బా మిడిల్ క్లాస్, అంతకంటే లో క్లాస్ టైప్ మన పరిస్థితి. ఈ మన పరిస్థితులకు ఏంటంటే 100 రూపాయలు ఉంటే సపోజ్ ఒక రోజు మన ఖర్చులకు వచ్చాయి, వాళ్ళకి 2-3 రోజులు పాల ప్యాకెట్ బిస్కెట్ ఇవన్నీ వస్తాయని ఆలోచిస్తాం. మన మైండ్ మెంటాలిటీ అలా ఉంటుంది. అందుకే మనం ఆటోలు ఇట్లాంటి దానిలో ఎక్కువ ప్రిఫర్ చేయం. జనరల్గా బస్సెసే ప్రిఫర్ చేస్తుంటాం, ఎక్కడికైనా పోతే కూడా తక్కువ డబ్బులు అవుతాయని. అందుగురించే నేను ఈ వ్లాగులు కూడా చేస్తుంది. చాలామంది ఏమనుకోవచ్చు అంటే వ్లాగులు ఏంది బోర్ అని అనుకుంటారు. ఎప్పుడు వ్లాగులు బోర్ కాదు, ఎందుకంటే ఒక మిడిల్ క్లాసు లో క్లాసు యొక్క పబ్లిక్ని ప్రతిబింబించే వీడియోలు అనమాట ఇవి. కొంతమంది ఏమనుకుంటారంటే మేమే కష్టపడుతున్నామేమో, ఎవరు లేరేమో కష్టపడేటోళ్ళు అని అనుకుంటుంటారు. యాక్చువల్గా అందరు కష్టపడుతుంటారు. ఇప్పుడు నేనే కష్టపడుతుంటే నాకంటే దుర్బలమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎంతమంది కష్టపడుతున్నారు. సో అందుకోసమే మనం ముఖ్యంగా వ్లాగులను కాన్సన్ట్రేట్ చేసినాం. ఇప్పుడు ఈ వ్లాగులు ఏంటంటే ఆ సరుకులన్నీ చూపిద్దాం అనుకుంటున్నాబ్బా. ఇంకొకటి ఏంటంటే మేము అనొచ్చి మోసుకొచ్చినాం కదా, అది చూడండి ఫస్ట్. మేము ఎట్లా తీసుకొచ్చినామో తెలుస్తుంది, కొంచెం ఫన్నీగా ఉంది, ఎమోషనల్గా ఉంది, బాగుంది. ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి అబ్బా, ఇప్పుడు ఇప్పుడే చూడండి. దేవుడా ఎరేం చెట్టుంది కానీ మొసతగా చాలా బాగా అయిందబ్బా, మస్తు ఎండ కొడుతుందబ్బా, అందుకే నిదానంగా వస్తున్నా నేను. ఏమబ్బా చూసినారా ఎట్లుంది మా జర్నీ లగేజ్తో? మధ్యలో ఒక్క మాకు తెలిసిన అక్క వచ్చింది, ఆమెతో కూడా వీడియో తీసినాం అక్కడికి. ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేద్దామబ్బా. ఏంటంటే ఈ సంచి నేను మోసుకొచ్చిన, ఇది రమక్క తీసుకొచ్చింది. ఇక రమక్క అవి రమక్క చూపిస్తుంది, నావి నేను చూపిస్తాను, అంతేనా? ఇవి అబ్బా నా సర్కిల్ అన్ని లావులవుటివి. సంచి ఎందుకు అడ్డాం? ఎటుదే ఎటు పక్క. ఇవేప్పా మా సరుకులు, ఇవి ఇవి దాదాపు ఎంత అయినాయంటే ఇవి ఆయిల్ డబ్బా, ఇది మొత్తం వచ్చేసి ఇవి 1000 3000 అయినాయి. పళ్ళు కూడా తీసుకున్నాము, అవి కూడా 250 ఫ్రూట్స్ అనమాట. అన్నీ కలిపి ఇంకా 3000 అబ్బా, రౌండ్ ఫిగర్ 3000 అయింది. ఆయిల్ డబ్బా 5 లీటర్లు, ఫినాయిల్ 1 లీటర్, సర్ఫ్ ప్యాకెట్. ఓకే సుచే చెప్తాడు అడుగుతాను. ఇవేంటివి? అవి బుడ్డలు ఫ్రెండ్స్, ఇవి పల్లీలబ్బా. పల్లీలు ఇదిగో బుడ్డలు అయినా అట్లే మనకి. ఇవేంది? ఇదేంటి? అవి దోశల పిండి. ఇది ఇడ్లీ రవ్వబ్బా. సుచే చెప్తున్నాడు వాడికి ఎందుకనాలా. రైస్ అబ్బా ఇవి 5 కిలోల రైస్, సోనామసూరి రైస్ తీసుకున్నాం. ఇవి యాక్చువల్గా మనం పెట్టిన వీడియోలో లేవు, తర్వాత తీసుకున్నాయి అనమాట. అవి ప్రెజర్ చేసింది తీసుకోమని, అందుకోనాలు తీసుకున్నాం. ఇక బాస్మతి రైస్ ఇవి బిర్యానీ చేసుకున్నాలని, బాస్మతి రైస్ 3 కిలోల, 3 కిలోలు. కారం ఫ్రెండ్స్, ఇవి కారం కారం. ఇది కొబ్బరి కొబ్బరి ఫ్రెండ్స్, ఇది కారం పొడి అబ్బా. ఇది చక్కెర ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడు బుడ్డ. ఇవి ఇవి ఎగ్గ బట్టలు రుద్దుతున్నా
ఆ సబ్బులు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ సెల్ అబ్బా ఏంటి రే గో బట్టలు వే ఫ్రెండ్స్ ఇవి కూడా బట్టలు కాదు గిన్నెలు వి ఆ చెప్పు వాళ్ళకు ఇవి గిన్నెలు ఫ్రెండ్స్ ఇక్కడ గిన్నెలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బజ్జిల ఫ్రెండ్స్ బ్రెడ్ బజ్జిల్ బజ్జిల్ ఏ పసుపు ఇది పసుపు బజ్జిల లక్కన ఉన్నాయి ఇవి చెప్పు ఏ శనియాలు శనియాల పోయి దానియాలు ఇవి పప్పులు ఆ పొట్టాలు ఇవి చెప్పు गरम मसाला अंत अभी बिर्यानी मसाला अटी याब रूपये నూనె అన్ని తెలుసు ఏం చేస్తారు దీని దీని నెత్తుకుంటా ఫ్రెండ్స్ ఇట నెత్తుకి చెప్పండి మీరట ఫ్రెండ్స్ ఇది మన బాత్రూమ్ లో పోయాలి పురుగులసే కదా ఇవి చచ్చిపోనికే ఇదిగో ఫ్రెండ్స్ ఆహా నీట్ ఉండాలని కాదు పురుగులు చచ్చిపోనికే పురుగులు చచ్చిపోతాయి పోటీ మీద పోటీతో మాట్లాడుతున్నారబ్బా ఇదబ్బా మొత్తానికి మా షాపింగ్ मन ानल की मुख्य इवनारे मन मध्य व्लागल कदा कुकिंग व्लागल कुकिंग अभी लेव इवेवे मुख्य मैं सब्सक्रैबर आम फील मरी पंपे आम की देवड़ मंच चूड़ने को आम चे पनल सक्सेफुल कंप्लीट मंत्री को लाइफ मंत्री स्टेज उ वाल पिल मंच उ मन एलाद मन गेजे ओके मन विंटना चीवल विंटना चीवल वेटर की कलना चुप मंचतन इंका मंचने बैठ चाल मे मंचतन ले बैठ चाल घोर सिचुएशन इध कलयुगम अभी अट्ठाड़े मंचतन चाल पर्सेज मंचतन आंपो मन मंच मारते अंत मन मन क्वेश्चन वेसा मन मंच अंदर मंच मंच अंत मन मंच मारते अंदर मंच सरना अद मेन तेदेवन बहुत कदा एपड़ना पल्ली चूपे सरना फैमिली व्लाग्स मंच మా సుచే భవిజలతో ఎంటర్టైన్మెంట్ చేస్తనే ఉంటాం సరే సో నీకు గన్నేవని అంటున్నా కదా నిజం చెప్పనాపా ఒకప్పుడు ఇవి మేబీ నాకు తెలిసి 300-400కే వస్తుండే అప్పట్లో ఈ రేంజ్ లో ఇప్పుడు ప్రతిది ఎక్కువైనాయి కదా ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు కానీ 20 ఇయర్స్ బ్యాక్ మాట చెప్తుండా 100 రూపాయలకు ఇందులో సగం వస్తుండే అప్పుడు అంటే ఆయిల్ డబ్బా కాదులే చిన్నై ఆల్లో మన చిన్నగా ఉన్నప్పుడు 100 రూపాయలకే మస్తు సామాన్లు వచ్చేటి ఉంటా ఓ ఇట్లాంటి కట్టెల సంచులు నిండేటి అంటే అప్పుడు ఓ 200 తీసుకోవచ్చు బో కిలోల కిలోలే వచ్చునంట ఇప్పుడు ఆ సిచువేషన్ లేదు ఏంటో దీంట్లో దీంట్లో ఏంటో ఏంటో అంటే పల్లీలు ఇదో దీంట్లో ఏంటో ఇనా కట్టె పల్లీలు వట్ నీకు మొత్తం అయిపోగొట్టు మొత్తం తింటావా దేవి అయిపోయేంత వరకు ఇంకా నీకే అవి అన్న అన్న వేడంది మళ్ళీ తీసి అన్ని తినేస్తావు కదా ఇది ఇన్ని పల్లీలు కూడా తినే రకం అబ్బా మావాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బై ఓకే బై బై నా దగ్గరికి కొంచెం అంటారు